केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालं कृता मूर्धजाः वाण्येका समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणं क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणम् వాగ్భూషణం భూషణం అనేటటువంటి సుభాషితాన్ని మనకి అందించిన వారు భర్తృహరి మహాకవి. భుజకీర్తులు కానీ, చంద్రుణ్ణి వలె ప్రకాశించే ముత్యాల హారాలు కానీ, స్నానాలు చందనాదులు, అలంకరించబడిన శిరోజములు మానవుడికి అలంకారాలు కావు. సంస్కరించబడిన మాటయే మానవుడికి అలంకారము. అన్ని అలంకారాలు నశించేవే, ఏది శాశ్వతం కాదు. కానీ సంస్కృత వాణి ఒకటే, అందరికీ అన్ని వేళ్ల అలంకారము. వాగ్భూషణమే భూషణం. శ్రీ గురుభ్యో నమః. ఇదానీం అహం మహాకవి కాళిదాస విరచిత శ్రీ రఘువంశ మహాకావ్యస్య అధ్యయన కార్యక్రమే ప్రథమతః శ్రీ మహాగణాధిపతేః శ్రీమహాసరస్వత్యాః శ్రీగురోశ్చ మంత్రోచ్చారణం కరిష్యే. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నూతిభిః సీదసాదనం. స ఇజ్జనేన స విషా స జన్మనా స పుత్రైర్వాజం భరతే ధనానృభిః దేవానాం యః పితరమా వివాసతి శ్రద్ధామనాః విషా బ్రహ్మణస్పతిం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్ర్యవతు. ఆనో దివో బృహతః పర్వతాదా సరస్వతీయజతాగంతు యజ్ఞం హవం దేవీ జుజుషాణా ఘృతాచీ షగ్మాన్నో వాజముషతి శృణోతు. దేవీం వాజమజనయంత యద్వాగ్వదంతి అనంతామంతాదధి నిర్మితాం మహీం యస్యాన్ దేవా అదధుర్భోజనాని ఏకాక్షరాన్ ద్విపదాగుషట్పదాం చ వాచం దేవా ఉపజీవంతి విశ్వే వాచం దేవా ఉపజీవంతి విశ్వే వాచం గంధర్వాః పశవో మనుష్యాః వాచీమా విశ్వా భువనాన్యర్పితా సానో హవం జుషతామింద్రపత్నీ వాగక్షరం ప్రథమజా అర్థస్య వేదానాం మాతామృతస్య నాభిః సానో జుషాణోపయజ్ఞమాగాత్ హవంతీ దేవీ సుహవామే అస్తు. యా మృషయో మంత్రకృతో మనీషిణః అన్వైచ్ఛన్ దేవాస్తపసాశ్రమేణ తాన్ దేవీం వాచగుం హవిషా యజామహే సానో దదాతు సుకృతస్య లోకే చత్వారి వాక్ పరిమితా పదాని తాని విదుర్బ్రాహ్మణాయే మనీషిణః గుహాత్రీణి నిహితానేంగయంతి తురీయం వాచో మనుష్యా వదంతి. శ్రీమహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం.
గురుభ్యో నమః. దేవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా సంస్కృత భాషాధ్యయన కార్యక్రమాయ సర్వేభ్యః సందర్శక మహాశయభ్యః శుభస్వాగతం. అద్య మహాకవి కాళిదాస విరచిత రఘువంశ మహాకావ్యే అష్టమశ్లోకస్య తథైవ నవమశ్లోకస్య అధ్యయనం కరవామహై. ప్రథమతః నవరత్న కవీనాం సంస్మరణం కృత్య స్మరణం కృత్య అనంతరం అధ్యయనాంశే ప్రవిశామః. ధన్వంతరిక్షపణకామరసింహశంకుభేతాళభట్టఘటకర్పరకాళిదాసాః ఖ్యాతో వరాహమిహిరో నృపతే సభాయాం రత్నాని వై వరరుచిర్నవ విక్రమస్య. బల్లాలసేన విరచిత భోజప్రబంధకావ్యాత్ స్వీకృతోయం శ్లోకః. అష్టమశ్లోకః. శైశవేభ్యస్తవిద్యానాం యౌవనే విషయైషిణాం నవమ శ్లోకః. రఘూణామన్వయం వక్ష్యే తనువాగ్విభవోపిసన్ తద్గుణైః కర్ణమాగత్య చాపలాయ ప్రచోదితః. అష్టమశ్లోకః. శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం వార్ధకే ముని వృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం వార్ధకే ముని వృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. ఇదానీం పదవిభాగః. శైశవే ప్రథమం, అభ్యస్త విద్యానాం ద్వితీయం, యౌవనే తృతీయం, విషయైషిణాం చతుర్థం, వార్ధకే పంచమం, మునివృత్తీనాం షష్ఠం, యోగేన సప్తమం, అంతే అష్టమం, తనుత్యజాం నవమం. నవపది అయం శ్లోకః. పునఃపరిగణయామః. శైశవే ప్రథమం, అభ్యస్త విద్యానాం ద్వితీయం, యౌవనే తృతీయం, విషయైషిణాం చతుర్థం, వార్ధకే పంచమం, మునివృత్తీనాం షష్ఠం, యోగేన సప్తమం, అంతే అష్టమం, తనుత్యజాం నవమం. నవపది అయం శ్లోకః. ఈ శ్లోకంలో 9 పదాలు ఉన్నాయి. ఇదానీం అన్వయక్రమః. శైశవే అభ్యస్త విద్యానాం, యౌవనే విశేషిణాం, వార్ధకే మునివృత్తీనాం, అంతే యోగేన తనుత్యజాం. ఈ శ్లోకంలో కూడా 4 లక్షణాలు చెప్పారు రఘువంశరాజుల యొక్క విశేషమైనటువంటి పవిత్ర ప్రవర్తనలో ఉన్నటువంటివి. పునఃపరిశీలయామః. శైశవే అభ్యస్త విద్యానాం. శైశవే బాల్యంలో అభ్యస్త విద్యానాం నేర్చుకోబడిన విద్యలు కలిగిన వారు. ఏ దశలో ఏ పని చేయాలో చెప్తున్నారండి ఇక్కడ. ఇది ఒక కావ్యం మనకు ఉపదేశం చేస్తుంది అంటే ఆ విశేషమైన తత్వం గ్రహించాలి. వాడు రాజులే అయినా కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించలేదు. ఏ సమయంలో ఏ పని చేయాలి, శాస్త్రంలో ఏం చెప్పారు దాన్ని అనుసరించారు, అలా చేసినప్పుడే వాడికి శుభం కలుగుతుంది. తస్మాత్ శాస్త్రం అనుసృత్య కర్తవ్యం, కర్తవ్య కారణం శుభం. శాస్త్రాన్ని అనుసరించి కర్తవ్యాన్ని చేయడం శుభం. శైశవే అభ్యస్త విద్యానాం, బాల్యంలో విద్యలు నేర్చుకున్నారు అని అర్థం. యౌవనే విషయేషిణాం, యౌవనే యవ్వనం వచ్చింది అప్పుడు ఏం చేస్తున్నారండి, విషయేషిణాం. విషయ అంటే భోగములు, సుఖములు. సుఖములను ఏషిణాం కోరారు. ఏ దశలో ఏ పని చేయాలో అదే చేయాలి.
మారిందనుకోండి చాలా ప్రమాదాలు కలుగుతాయి. మనం చూస్తున్నాంగా సమాజంలో ఇది త్రేతాయుగ ధర్మం. కృతయుగంలో ఉన్న ధర్మాలే త్రేతాయుగంలో కూడా వచ్చాయి. వార్ధకే మునివృత్తీనాం, వార్ధకే ముసలితనంలో మునివృత్తీనా మునుల యొక్క వృత్తిని చేపట్టారు. మునులు ఎలా మౌనంగా తపస్సు చేసుకుంటూ ఉంటారో అలా తపస్సు చేసుకునే వాళ్ళతో వాళ్ళు. వార్ధకే మునివృత్తీనాం, మునుల యొక్క వ్యాపారం, మునుల యొక్క ప్రవృత్తి. మననశీల ఏవ మునిహి, మననశీల ఏవ మునిహి, మననశీల ఏవ మునిహి అంటారు. అంటే ఎప్పుడూ భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ మననం చేసుకుంటూ ఆ భగవంతుడినే ధ్యానిస్తూ ఉండడమే మునివృత్తి యొక్క లక్షణం. ఆ విశేషాన్ని ఇక్కడ చెప్పారు. వార్ధకే మునివృత్తీనాం, వార్ధక్యంలో మునివృత్తిని అవలంబించారు. అంతే, అంతే ఏమిటి? చివరి సమయం, శరీరాన్ని విడిచిపెట్టే సమయం. ఎలా తెలుస్తుందండి అది? ప్రాణాయామం, యోగాభ్యాసం చేసేటటువంటి వాళ్లకు తప్పనిసరిగా ముందుగానే తెలిసే ఒక గొప్ప విశేషమైన అంశం జీవోత్క్రమణం. రఘువంశరాజులు యోగాభ్యాసం చేసేవాళ్ళు, అదే చెప్పారు ఇక్కడ. అంతే, శరీర త్యాగ సమయంలో, చివరి కాలంలో, చివరి సమయంలో యోగేన సమాధిస్థితితో అత్యంతకమైన ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఇంకా మామూలుగా మనం ధ్యానం చేస్తాం, ధ్యానం కొంతసేపు చేస్తాం, 5 నిమిషాలు 10 నిమిషాలు, మళ్ళీ మన లోకానికి కొని వచ్చేస్తాం. అంటే ఆ ధ్యాన సమయంలో ఈ లోకంలో ఉండం మనం. ఎక్కడుంటాం మనం? అది ఆత్మానందంలో ఉంటాం, భగవంతుని దర్శిస్తూ ఆజ్ఞాచక్రంలో. మళ్ళీ ఆ స్థితిని ఉంచి వచ్చిన తర్వాత లౌకిక ప్రవృత్తి ఉంటుంది, తప్పదు. అది జీవన ధర్మం ఆపాటించారు కదా. కానీ సమ్యక్ ఆది సమాధి, సమ్యక్ ఆది సమాధి ఆ పదంలోనే ఉంది విశేషణం. అంటే సమగ్రంగా పూర్తిగా ఆ పరమాత్మ యందే బుద్ధిని నిమగ్నం చేయడం సమాధి. ఇంకా మళ్ళీ ఇవతలికి రాదు. అద్వైత సిద్ధి, జీవాత్మ పరమాత్మలో ఐక్యమైపోతుంది. అదే యోగం, అష్టాంగ యోగ ఫలితం అదే. యమ నియమ ఆసనం, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితులు 8 దశలు. మొదట యమ, తర్వాత నియమ, 3వ ఆసన, 4వది ప్రాణాయామ. ఈ 4 పూర్వభాగం. ధారణ, ధ్యాన, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితులు ఉత్తర భాగం 2వది. ఈ 4 అభ్యాసం చేస్తే ఆ 4 వస్తాయి. మొదటిది యమ, ఆహార నియమం. యమ అంటే అదుపులో పెట్టుకోవడం, జ్ఞానేంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. నియమ, ప్రత్యేకంగా ఆహార నియమాలు పాటించాలి. తర్వాత ఆసన, వజ్రాసనం, పద్మాసనం లేదా సుఖాసనం అలవాటు చేసుకోవాలి. తర్వాత ప్రాణాయామ, అప్పుడు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామంలో బాగా సాధన వచ్చిన తర్వాత ప్రత్యాహారం వస్తుంది. అంటే శబ్దస్పర్శ రూపరసగంధాల నుంచి జ్ఞానేంద్రియాలను నివృత్తి చేసుకోవడం. భగవద్గీత సాంఖ్యయోగంలో చెప్తారు స్వామి, తాబేలు ఏ విధంగా తన అవయవాలను ఆ డప్పులోకి దాచుకుంటుందో ప్రమాదకర పరిస్థితుల్లో, అలాగే యోగి లౌకికమైనటువంటి విషయాల నుంచి, పంచతన్మాత్ర నుంచి తన స్థితిని, జ్ఞానేంద్రియాలను ఉపసంహరించుకుంటాడు, వాటి వైపు వెళ్ళనప్పుడు జ్ఞానేంద్రియాలని. అది ప్రత్యాహారం అంటారు దాన్ని. ప్రత్యాహారం తర్వాత వచ్చేది ధారణ వస్తుంది. అంటే ఆజ్ఞాచక్రంలో ఆ ఆత్మతత్వాన్ని, ఆ భగవతత్వాన్ని, జ్యోతిష్తత్వాన్ని అలాగే ధరించడం నిశ్చలంగా ఎంతసేపైనా సరే. దాని తర్వాత ఏమిటి? ధారణ తర్వాత ధ్యానం, దాన్నే ధ్యానిస్తూ ఉండడం. ఎప్పుడైతే ధ్యానం బాగా సమగ్రంగా అలవడుతుందో అప్పుడు సమాధి, సమ్యక్ ఆది, నిరంతరం
బుద్ధి ఆత్మయందే నిమగ్నమైపోతుంది. అదే అద్వైత సిద్ధి. అటువంటి సాధన చేస్తారు వాళ్ళు. అంత విశేషం చెప్పారు ఈ శ్లోకంలో. సమాధినిష్ట చేత పూర్తిగా ఆత్మను పరమాత్మలో లయింపజేసి తను త్యజాం శరీరాన్ని విడిచిపెట్టిస్తారు. అంటే స్వచ్ఛంద మరణం. వాళ్ళకు తెలుసు ఎప్పుడు ఆయుర్దాయం పూర్తవుతుందో. అది ముందుగా గ్రహించి ముందుగానే ఆ ప్రక్రియలు మొదలు పెడతారు, యోగాభ్యాసం మొదలు పెడతారు. అది విశేషం. ఆకాంక్ష రఘూణాం పునఃకథం భూతానాం. ఎటువంటి వాళ్ళు రఘువంశురాజులు? తనుత్యజాం శరీరాన్ని విడిచిపెట్టేవాళ్ళు. కేనా దేనిచేత? యోగేనా పరమాత్మ ధ్యానం చేత, యోగాభ్యాసం చేత. కస్మిన్ ఏ సమయమందు? అంతే శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో. పునఃకథం భూతానాం ఇంకా ఎటువంటి వాళ్ళు? మునివృత్తీనాం మునుల యొక్క వృత్తిని, మునుల యొక్క ప్రవృత్తిని స్వీకరించిన వాళ్ళు, మునుల్లాగా ప్రవర్తించేవాళ్ళు, వాళ్ళ యొక్క వ్యవహారాలను స్వీకరించిన వాళ్ళు, వాళ్ళ ప్రక్రియలను చేపట్టిన వాళ్ళు. కస్మిన్ ఎప్పుడు? వార్ధకే ముసలితనంలో. పునఃకథం భూతానాం ఇంకేటువంటి వాళ్ళు? విషయేషిణాం సౌఖ్యాలను, సుఖాలను, భోగాలను ఏషిణాం కోరేవారు. కస్మిన్ ఏ సమయంలో? యౌవనే యౌవనం వచ్చినప్పుడు మాత్రమే. పునఃకథం భూతానాం ఇంకేటువంటి వాళ్ళు? అభ్యస్త విద్యానాం నేర్చుకున్న విద్యలు కలిగిన వాళ్ళు. కస్మిన్ ఎప్పుడు? శైశవే బాల్యమునందు. ఇదానీ శబ్దరూప సమాసాః. శైశవే శిశోః భావః శైశవం. శిశువు యొక్క భావమే శైశవం. తస్మిన్ శైశవే శైశవే శైశవయోః శైశవేషు. శైశవ శబ్దః అకారాంత నపుంసకలింగః సప్తం ఏకవచనాంతః. అభ్యస్త విద్యానాం అభ్యస్తాః విద్యాః యైస్తే అభ్యస్త విద్యాః తేషాం అభ్యస్త విద్యానాం. అభ్యస్త విద్య శబ్ద అకారాంత పుణ్యంగ షష్ఠీ బహువచనాత. యౌవనే యూనోభావ యౌవనం. యోన యౌకుని యొక్క భావ భావము యౌవనం. తస్మిన్ యౌవనే యౌవనే యవనయో యవనేషు యౌవన శబ్ద అకారాంత నపుంసకలింగ సప్తం ఏకవచనాత. విషయేషిణాం విషయం ఇచ్చంతి విషయేషిణ సౌఖ్యాలను కోరేవారు. తేషాం విషయేషిణాం విషయేషిణ విషయేషిణో విషయేషిణాం. విషయేషిన్ శబ్ద నకారాంత పుణ్యంగ షష్ఠీ బహువచనాంత. వార్ధకే వృద్ధస్య భావ వార్ధకం. ముసలితనము యొక్క ముసలివాడు యొక్క భావమే వార్ధకం, వార్ధక్యం. తస్మిన్ వార్ధకే వార్ధక శబ్ద అకారాంత నపుంసకలింగ సప్తం ఏకవచనాంత. వార్ధకే వార్ధకయో వార్ధకేషు. మునివృత్తీనాం మునే వృత్తిరివ వృత్తి ఏషాం తే మునివృత్తయ. ముని యొక్క ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు మునివృత్తయ. తేషాం మునివృత్తీనాం మునివృత్తే మునివృత్యో మునివృత్తీనా. మునివృత్తి శబ్ద ఇకారాంత పుణ్యంగ షష్ఠీ బహువచనాంత. యోగేనా యోగ శబ్ద అకారాంత పుణ్యంగ తృతీయకవచనాంత. యోగేన యోగాభ్యాం యోగై. అంతే అంత శబ్ద అకారాంత పుణ్యంగ సప్తం ఏకవచనాంత. అంతే అంతయో అంతేషు. తను త్యజాం తను త్యజంతీతి తను త్యజ. తను శరీరాన్ని త్యజంతి విడిచిపెడుతున్నారు కనుక తను త్యజ. తేషాం తను త్యజాం తను త్యక్ శబ్ద జకారాంత పుణ్యంగ షష్ఠీ బహువచనాంత. తను త్యజ తను త్యజో తను త్యజాం. ఇదానీ వ్యాఖ్య మలినాసురునిగా వ్యాఖ్య. శైశవే ఇది శిశోర్భావం శైశవం. ఇప్పుడు ఇవన్నీ మన తెలుగులో చెప్పుకున్నాక మళ్ళీ చెప్పుకోకర్లేదు. శిశోహభావం శైశవం నామ బాల్యం. శిశుత్వం శైశవం బాల్యం ఇది అమర. అంటే శైశవం శిశుత్వం బాల్యం పర్యాయపదాలు అని అమరకోశంలో చెప్పారు. విశేషం ఏంటంటే మల్లినాథసూరి గారి వ్యాఖ్యానాన్ని జాగ్రత్తగా ఏది విడిచిపెట్టకుండా అధ్యయనం చేస్తూ పెడితే మనకు విశేషమైన సంస్కృత భాష పరిజ్ఞానం కలుగుతుందండి. ఏమాత్రం సందేహం లేదు. మీరు ప్రయత్నం చేసి చూడండి, మీకే తెలుస్తుంది. పూర్తిగా సంస్కృతంలో చెప్పిస్తున్నారు కదా, అలా అర్థం చేసుకుంటుంటే అదే వస్తుంది. ముందు దీన్ని తెలుగులో చెప్పుకున్నాం, అదే మళ్ళీ సంస్కృతంలో చెప్పుకుంటూ పోతే దాన్ని తెలుగులో ప్రతి పదానికి చెప్పుకుంటూ పోతే సమయం మనకి సద్వినియోగం కాదు. యూనోభావ యవ్వనం చెప్పేశారు కదా. తర్వాత
ఇక్కడ శిష్యత్వం శైశవం బాల్యమిత్యమర ప్రాణిభృజ్జాతి వయోవచన ఇత్యాదిన అణ్ప్రత్యయ తస్మిన్ వయసి అభ్యస్త విద్యానాం ఏదైనా బ్రహ్మచర్యాశ్రమ వివక్షిత. మొదటి పదంలో శైశవేభ్యస్త విద్యానాం అంటే బ్రహ్మచర్యాశ్రమాన్ని వర్ణించారు. అనంతరం యూనోభావ యౌవనం, యువకుడు యొక్క భావం యౌవనం. యువాదిత్వాత్ అణ్ప్రత్యయ తస్మిన్ వయసి విశేషిణాం సంభోగాభిలాషిణాం ఏదైనా గృహస్థాశ్రమ వివక్షిత. యవనే విశేషణం అంటే గృహస్థాశ్రమం, రెండవ ఆశ్రమం. వృద్ధస్య భావ వార్ధకం, వృద్ధత్వం ద్వంద్వ మనోజ్ఞాదిభ్యశ్చేది పుణ్య ప్రత్యయ. వృద్ధుడి యొక్క భావం వార్ధకం. వార్ధకం వృద్ధ సంఘాతే వృద్ధత్వే వృద్ధకర్మణి ఇది విశ్వప్రకాశ అనే ఘంటూలో చెప్పారు. సంఘాతాద్యర్థేషు సామూహికో ఉంజ్ తస్మిన్ వార్ధకే వయసి మునీనాం వృత్తిరివ వృత్తిరియేషాం తేషాం ఏదైనా వానప్రస్థాశ్రమ వివక్షిత. వార్ధకే మునివృత్తిరా అని చెప్పడంలో అంతరార్థం ఏమిటి, వాళ్ళు తమ కొడుకులకు రాజ్యాధికారాలను అప్పగించేసి వాళ్ళు అడవిలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారు. అప్పుడు అడవులు ప్రశాంతంగా ఉండేవి, ఆ సమయం అటుంటుంది కనుక. అది అక్కడ విశేషం. అంటే ఇది వానప్రస్థాశ్రమం మూడవది. ఇంకా నాలుగవది గురించి, నాలుగవ విషయం ఏమిటంటే అంతే నామ శరీర త్యాగకాలే యోగేనా యోగాభ్యాసేనా పరమాత్మ ధ్యానేనా యోగసన్ యోగ సన్ అహనోపా యోగసన్ అహనోపాయ ధ్యాన సంగతి యుక్తిషు ఇత్యమరహ. అమరకోశంలో చెప్పారు యోగం అంటే ధ్యాన సంగతి అని, ధ్యాన విషయం అని. తనుం త్యజంతీతి తను త్యజ అన్యేభ్యోపి దృశ్యతే ఇది క్విప్ తేషాం దేహత్యాగినాం. ఆ విధంగా అద్వైత శుద్ధితో జీవాత్మను పరమాత్మలో కలిపేసేవాళ్ళు చివరి క్షణాల్లో యోగాభ్యాసంతో ఏదైనా మోక్షభావం వివక్షిత. ఇది చివరి స్థితి మోక్షభావం. అంటే బాల్యంలో విద్యలో అభ్యసించేవాళ్ళు, యవనంలో గృహస్థాశ్రమం స్వీకరించారు, వార్తకంలో వానప్రస్థాశ్రమం స్వీకరించి ధర్మాన్ని అవలంబించారు, చివరి సమయంలో యోగాభ్యాసంతో శరీరాన్ని విడిచిపెట్టారు. ఇదానీ శ్లోకస్య పునశ్చరణం. శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విశేషిణాం వార్ధకేముని వృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. ఇదానీ నవమ శ్లోక. రఘూణామన్వయం వక్ష్యే తను వాగ్విభవోపి సన్ తద్గుణైకర్ణమాగత్య చాపరాయ ప్రచోదిత. రఘూణామన్వయం వక్ష్యే తను వాగ్విభవోపి సన్ తద్గుణైకర్ణమాగత్య చాపరాయ ప్రచోదిత. పదవిభాగ. రఘూణాం ప్రథమం, అన్వయం ద్వితీయం, వక్ష్యే తృతీయం, తనువాగ్విభవ చతుర్థం, అపి పంచమం, సన్ షష్ఠం, తద్గుణై సప్తమం, కర్ణం అష్టమం, ఆగత్య నవమం, చాపలాయ దశమం, ప్రచోదిత ఏకాదశం. ఏకాదశ పది అయం శ్లోక. పునః పరిగణయామ. రఘూణాం ప్రథమం, అన్వయం ద్వితీయం, వక్ష్యే తృతీయం, తనువాగ్విభవ చతుర్థం, అపి పంచమం, సన్ షష్ఠం, తద్గుణై సప్తమం, కర్ణం అష్టమం, ఆగత్య నవమం, చాపలాయ దశమం, ప్రచోదిత ఏకాదశం. ఏకాదశ పది అయం శ్లోక. అన్వయక్రమ. తనువాగ్విభవోపి గుణై కర్ణమాగత్య చాపలాయ ప్రచోదిత సన్ రఘూణాం అన్వయం వక్ష్యే. పునః పరిశీలయామ. తనువాగ్విభవోపి సన్ స్వల్పమైన వాక్చాతుర్యం వాగ్వైభవం కలిగినవాడనైనప్పటికీ, అంటే నేనంత గొప్ప పండితుణ్ణి కాదు అనే విషయాన్ని ఎంత సవినయంగా చెప్తున్నారండి మహాకవి కాళిదాసు. ఆయనే అలా చెప్తే మనమెంత మహానుభావుడు. తను వాగ్విభవోపి సన్ ఎందుకు చెప్పారు ఆ మాట అంటే, వ్యాస వాల్మీకి మహర్షులతో, వాల్మీకి వ్యాసాదులతో పోలిస్తే ఆయన స్థితిని చెప్పారు. అక్కడ అలా అర్థం చేసుకోవాలి. తను వాగ్విభవత్వం ఎలా వచ్చిందంటే వాల్మీకి వ్యాసాదులతో పోలిస్తే అంత వైభవం లేదు గనక
వాడు ఋషులు ఆయుగాల్లో. కలియుగంలో ఋషి కాళిదాసు. నా ఋషి కురితే కావ్యం, ఋషి కానివాడు కావ్యం రాయలేడు. అంచేత అంత వైభవం లేదు వాగ్వైభవం. తన దగ్గర ఉన్న తను వాగ్వైభవం, తను వాగ్వైభవం, తను అంటే తక్కువ స్వల్పమైన వాగ్వైభవం కలిగిన వాడు. అయినప్పటికీ తద్గుణైకర్ణమాగత్య, వారి యొక్క విశేష గుణముల చేత ఆకర్షించబడి, వాల్మీకి రామాయణంలో చెప్పాడు, వ్యాసులు వారు పద్మ మరి సాంఖ్య స్కాందపురాణంలోను పద్మపురాణంలోను ఇతర పురాణాల్లోనూ చెప్పారు రఘువంశరాజుల గురించి. అంచేత ఆ విషయాలన్నీ, ఆ పురాణాలు, ఆ ఇతిహాసం, రామాయణం విని, ఆ విషయాలన్నీ విని ఆకర్షణ పొందాడు. ఎలాగైనా సరే ఆ అంత గొప్ప గుణాలు కలిగినటువంటి ఆ మహానుభావాన్ని వర్ణించాలి అని ఆకర్షణ కలిగిందనమాట. తద్గుణై, వారి యొక్క గుణములు ఎటువంటి గుణాలు మనకు చెప్పారు కదా వరుసగా 5, 6, 7, 8 శ్లోకాల్లో. ఒక్కొక్క శ్లోకంలో 4-5 గుణాలు చెప్పారు. 3 శ్లోకాల్లో 3, 4, 12 గుణాలు వచ్చాయి. ఉదాహరణ కొన్ని మాత్రమే చెప్పారు. అలాంటి గుణాలు కలిగినటువంటి గుణముల చేత కర్ణం ఆగత్య, శ్రోత్రమును పొంది అంటే బాగా విని ఆకర్షణ పొంది. చాపలాయ, చపల కర్మ చేయడం అంటే ఏదో వాల్మీకి వ్యాసులు వారు రామకథను రాశారు, నేనెందుకు రాయకూడదు అని చపల స్వభావంతో చేస్తున్నాను ఈ పని. ప్రచోదిత సన్, ప్రేరేపించబడిన వాడనై రఘూణాం, ఆ రఘువంశరాజుల యొక్క అన్వయం వంశమును గుర్చిన ప్రబంధమును వక్ష్యే చెప్పబోతున్నాను. ఎంత గొప్పగా చెప్పారండి, అద్భుతంగా చెప్పారు. వక్ష్యే ఆకాంక్ష, ఆకాంక్ష తర్వాత మలినాసురి గారి వ్యాఖ్యానం, ఈ రెండు చాలండి మనకు. జాగ్రత్తగా సాధన చేయండి. ఆకాంక్ష పూర్తిగా సంస్కృతంలో చెప్పుకుంటున్నాం, తెలుగు అర్థం కూడా చెప్పుకుంటున్నాం, కానీ మన ఆయన ఈ మహానుభావుడు మన సూరిగారు మలినాసురి గారు చెప్పిన వ్యాఖ్యానం పూర్తిగా సంస్కృతంలోనే చెప్పుకుంటున్నాం. అలా చెప్పుకోవడంలో మనకు సంస్కృతం వస్తుంది. అంతేగాని అదేం చెప్పుకోకుండా సంస్కృతంలో మాట్లాడాలి, సంస్కృతం రావాలి అనుకుంటే ఎలా వస్తుందండి? రఘువంశం ప్రథమ సర్గ తర్వాత ఎవరికి వారు సంస్కృతంలో మాట్లాడే ఒక గొప్ప సమర్థత, యోగ్యత లభిస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ లోపల సాధన చేస్తే ఈ లోపే రావచ్చు. అంచేత ఆకాంక్షలు ఏం చెప్తున్నారు, వక్ష్యే చెప్పగలను. కహ ఎవడు, అహం నేను. కం దేనిని, అన్వయం వంశమును, అంటే వంశ విషయ ప్రబంధాన్ని. ఇక్కడ సకర్మక కర్తృక ప్రయోగం ఇది. కేశాం ఎవరి యొక్క, ఎవరి యొక్క వంశం అది, రఘూణాం రఘురాజుల యొక్క. కథం భూత సన్, ఎటువంటి వాడను నేను. ప్రచోదిత సన్, ప్రేరేపించబడిన వాడనై. కస్మై దేనికోసం, చాపలాయ అవిమృశ్యకరణ రూప చపల కర్మం చేయడం కోసం. అంటే అందరూ విమర్శిస్తారు తెలుసు నాకు, అయినా కూడా నేను రాయాలి అనే ఒక చపలత్వంతో చేసే పని ఇది. దానికోసం కిం కృత్వా, ఏమి చేసి, ఆగత్య పొంది. కిం దేనిని, కర్ణం శ్రోత్రమును చెవిని, అంటే నా చెవిలో వాళ్ళ గుణాల విశేషాలన్నీ కూడా వచ్చాయి విన్నాను గనక అని దాని అర్థం. కైహి దేని చేత, వేటి చేత, తద్గుణై, తద్గుణై తేషాం గుణై, ఆ రఘురాజుల యొక్క గుణముల చేత. ఎటువంటివి అవి, 12 గుణాలు, ఆజన్మశుద్ధి మొదలైన గుణాలన్నీ కూడా. కథం పూతోపి ఎటువంటి వాడున్నాయి, ఇంకా ఎటువంటి వాడును, తను వాగ్విభవోపి సన్, తను వాగ్విభవహాపి, స్వల్పమైన వాగ్వైభవం వాక్చాతుర్యం కలిగిన వాడును అయినప్పటికీ. శబ్దరూప సమాసాహ, రఘూణాం రఘోః రఘ్వోః రఘూణాం. రఘుశబ్ద ఉకారాంతఃపుంలింగ షష్ఠీ బహువచనాంత, శంభుశబ్దవత్తు. అన్వయం అన్వయం అన్వయౌ అన్వయాన్, అన్వయశబ్ద అకారాంతఃపుంలింగ ద్వితీయకవచనాంత. వక్ష్యే వక్ష్యే వక్ష్యావహే వక్ష్యామహే, వచ పరిభాషణే ఇత్యస్మాత్ ధాతోః సకర్మకాత్ కర్తరి భవిష్యదర్థే భవిష్యత్తు లృట్. ఆత్మనేపదే ఉత్తమపురుష ఏకవచనాంత. తను వాగ్విభవః వాచ్యాం విభవ వాగ్విభవ, వాక్కుల యొక్క వైభవం. తనుహు
వాగ్విభవ యశస తను వాగ్విభవ స్వల్పమైన పాండిత్యము కలిగినవాడు. విభవ తనువాగ్విభవ తనువాగ్విభవౌ తనువాగ్విభవా తనువాగ్విభవ శబ్ద అకారాంత పునగ ప్రథమైకొచ్చినంత అపి అవ్యయం. సన్ సన్ సంతౌ సంత సచ్చబ్ద తకారాంత పుంలింగ ప్రథమైకొచ్చినంత తద్గుణై తేషాం గుణా తద్గుణా తై తద్గుణై వారి గుణముల చేత తద్గుణేన తద్గుణాభ్యాం తద్గుణై తద్గుణశబ్ద అకారాంత పుంలింగ తృతీయ బహువచనంత కర్ణం కర్ణం కర్ణౌ కర్ణాన్ కర్ణశబ్ద అకారాంత పుంలింగ ద్వితీయకొచనంత ఆగత్య ఆంగ్ పూర్వాత్ గమ్ గతౌ ఇత్యస్మాత్ ధాతోః ల్యప్ ప్రత్యయే ఆగత్య ఇది భవతి. చాపలాయ చపలస్య కర్మ చాపలం చపలు యొక్క స్వభావం తస్మై చాపలాయ చాపలాయ చాపలాభ్యాం చాపలేభ్యః చాపల శబ్ద అకారాంత నపుంసకలింగ చతుర్థి ఏకవచనాంత ప్రచోదిత ప్రచోదిత ప్రచోదితౌ ప్రచోదితాః ప్రచోదిత శబ్ద అకారాంత పుంలింగ ప్రథమైకవచనాంత. ఇదానీం సూర్యనః వ్యాఖ్య రఘూణాం ఇతి సోహం లబ్ధ ప్రవేశోహం నేను ప్రవేశం పొందినవాణ్ణి అంటే రఘువంశ వర్ణంలో ప్రవేశం. తనువాగ్ విభవో విభవ విభవ అల్పవాణీ ప్రసార అల్పవాక్కులు కలిగినవాణ్ణి. తద్గుణై తేషాం రఘూణాం గుణై ఆజన్మశుద్ధ్యాదిభిః కర్తృభిః ప్రసారోపి తద్గుణై కర్తృభిః కర్ణం మమ శ్రోత్రమాగత్య చాపలాయ యువాదిత్వాత్ కర్మణ్యత్ కర్మణ్యణ్ అణు పరిచయ చాపలం నామ చపలస్య కర్మ అవిమృశ్యకరణ రూపం కర్మ కర్మకర్తం విమర్శ లేకుండా బాగా ఆలోచన లేకుండా చేయడం అనేది అది విశేషమైనటువంటిది చాపల చపల కర్మ. క్రియార్థోపేచ్చేదిన చతుర్థి ప్రచోదిత నామ ప్రేరిత సన్ ప్రేరేపించబడినవాడు. రఘూణాం అన్వయం అన్వయ విషయ ప్రబంధం రఘువంశాన్ని వర్ణించే ప్రబంధం. వక్ష్యే చెప్పబోతున్నాను వక్ష్యే నేను వాగ్వైభవం ఎక్కువగా లేకపోయినా కూడా ఆ రఘువంశరాజుల యొక్క గుణములే నన్ను ప్రోత్సాహం చేసి పురికొల్పడం చేత బాల్య చాపలంతో ఈ రఘువంశం అనే మహాకావ్యాన్ని రచింపబోతున్నాను రచించబోతున్నాను. ఇక్కడ బాల్య చాపలు అంటే ఏమిటో ఆయన చనిపిల్లాడని కాదర్థం. వాల్మీకి వ్యాసాదులతో పోలిస్తే ఆయన ఆ స్థితిని చెప్పుకుంటున్నాడు. అది విశేషం. ఇదానీ శ్లోకస్య పునశ్చరణం. రఘూణామన్వయం వక్ష్యే తనువాగ్విభవోపి సన్ తద్గుణైకర్ణమాగత్య చాపలాయ ప్రచోదిత. ఇక్కడ మనం ఒక విశేషం చెప్పుకోవాలండి. 5, 6, 7, 8, 9 వరుసగా ఈ తాత్పర్యాలను ఒకసారి చదివామనుకోండి, ఎంత అద్భుతమైనటువంటి భావన కాళిదాస కవిత వైభవం తెలుస్తుంది. చూడండి, వరుసగా 5వ శ్లోకం నుంచి మొదలు పెడితే ఏమంటున్నాడు రఘుమహారాజు ఈ కాళిదాస మహాకవి, నేను రఘువంశరాజుల యొక్క వర్ణనను చేస్తున్నాను. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే జన్మత పరిశుద్ధులు, ప్రారంభించిన పనులను పూర్తిగా ఫలితం పొందే వరకు చేసేవాళ్ళు, సముద్రమే సరిహద్దుగా ఆగిన భూమండలానికి అధిపతులు, స్వర్గం వరకు వెళ్ళగలిగే రథమార్గం రథాలు కలిగిన వాళ్ళు. తర్వాత 6వ శ్లోకంలో ఏం చెప్పారు, శాస్త్ర ప్రకారం హోమాలు చేస్తుంటారు, యాచకులకు అడిగినంత దానాన్ని చేసేవారు, తప్పులకు తగినట్టుగా శిక్ష వేసేవారు, ఏ కాలంలో ఏ పని చేయాలో ఆయా రాజకీయ కార్యక్రమాలు చేయడంలో జాగ్రత్తగా ఉండేవాళ్ళు. తర్వాత 7వ శ్లోకంలో ఏం చెప్పారు, సత్పాత్ర వినియోగం కోసమే ధన సంపాదన చేసేవారు, అంటే ధనాన్ని సంపాదించి త్యాగం చేస్తుంటారు, సత్యం కోసమే తక్కువగా మాట్లాడేవారు, కీర్తి సంపాదించడం కోసమే శత్రురాజ్యాన్ని జయించాలనుకునేవారు, అలాగే పితృణ విముక్తి కోసమే సత్సంతాన ప్రాప్తి కోసం వివాహం చేసుకునేవారు. ఇంకా 8వ శ్లోకంలో ఏం చెప్పారు, బాల్యంలో విద్యాభ్యాసం చేసేవారు, యవ్వనంట బ్రహ్మచర్యాశ్రమం గడిపేవాళ్ళు, యవ్వనంలో గృహస్థాశ్రమం స్వీకరించి భోగాలు పొందేవారు, వార్ధక్య దశ వచ్చినప్పటికి పుత్రులకు రాజభారాన్ని అప్పగించేసి అడవులకు వెళ్ళి
వానప్రస్థాశ్రమం స్వీకరించి అక్కడ ఆశ్రమ మునివృత్తి అవలంబించేవాళ్ళు, అంటే వానప్రస్థాశ్రమం. చివరి సమయంలో యోగాభ్యాసంతో అంటే ఈ రోగాలు, జబ్బులు, ఇలాంటివి మానసిక శారీరక వ్యధలు వాటితో తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడా రేపా, ఎప్పుడు ఓడతా, ఎప్పుడు వెళ్ళిపోతుందో శరీరాన్ని, ఎప్పుడు విడిచిపెడతానో అని బాధపడుతూ ఉంటాం కదా, ఆ స్థితి లేదు వాళ్లకు. ఎందుకంటే వాళ్ళు అష్టాంగ యోగం సాధన చేశారు, ఆ యోగంతో దేహత్యాగం చేసేవారు. అటువంటి మహానుభావులు, అలాంటి రఘుమహారాజుల యొక్క వంశాన్ని నేను వర్ణించబోతున్నాను. అంత గొప్ప వైభవం లేదు నాకు, వ్యాస వాల్మీకి వ్యాసాదులతో పోలిస్తే అంత వాగ్వైభవం నాకు లేదు. కానీ ఎందుకు చేస్తున్నావు అలాంటప్పుడు వాగ్వైభవం లేకపోతే అని అంటారేమో, నేను ఆ మహానుభావుల యొక్క, ఆ మహర్షుల యొక్క పుణ్యం, వాళ్ళు రామకథను రచించి ఎంత పుణ్యం పొందారో ఆ పుణ్యంలో లేశమైన కొంతైనా పుణ్యం పొందాలి, కీర్తిని పొందాలి అనే చపలభావంతో నేను కూడా చెప్పబోతున్నాను, రఘువంశ మహాకావ్యాన్ని వర్ణించబోతున్నాను అని అద్భుతంగా చెప్పారు. సర్వేభ్యః వాల్మీకి వ్యాస కాళిదాసానాం దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. ఇదానీం యథాప్రకారం సంస్కృత భాషాధ్యయన సభ్యస్య సంస్కృత పరిచయం శృణుమః పశ్యామః. శుభం భవతు సర్వేభ్యః, స్వస్తి. మమ పితా భవన్ చంద్ర రెడ్డి, మమ మాతా శ్రీదేవి, మమ అగ్రజ మల్లాంటి రామరెడ్డి, అహం బ్రహ్మశ్రీ మైల లక్ష్మీ నరసింహ మోదేశ, అహం శ్రీకాంత్ కామగౌ సంస్కృత పాఠశాల సంస్కృత భాషా అధ్యయనాయ గచ్చన్ అస్మి. అహం ప్రతిదినం కించిత్ సమయం సంస్కృత భాషా అధ్యయనం కరోమి. అహం శ్రీ లలితా విష్ణు సహస్రనామాః శబ్దాః ధాతవః అపి అధ్యయనం కురవన్ అస్మి. శ్రీ లలిత సహస్రనామాః శ్రీమాతా శ్రీమహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూతా దేవ కార్య సముధ్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభా పూరమజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాక సౌగంధి కల సత్కచ పురువింద మణిశ్రేణి కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభా మృగనాభివిశేషక వదనస్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలోచన నవచంపక పుష్పాభా నాశాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాశాభరణ భాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. శ్రీ విష్ణు సహస్రనామ. విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవ ప్రభు భూతకృద్ భూతభృద్ భావో భూతాత్మా భూత భావన భూతాత్మా పరమాత్మా జ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర్యేవ చ యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ సర్వసర్వస్తివస్థాణు భూతాధిర్నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభుదీశ్వర స్వయంభూ సంభురాదిత్య పుష్కరాక్షో మహాశ్వర. శివానందల శ్లోక. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తిషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం మృదుగుణద్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నత్రియం గభీరే కాసారే విసర్జనే ఘోర విపినే విశాలే శైలే చ కుసుమార్థం జడమలిః సమర్ప్యేకం చేతః సరసిజ ఉమానాది భవతే సుఖేనావస్థాతుం జనైః న జానాతి కిమహో నరత్వం దేవత్వం నగవన మృగత్వం వసకతా పశుత్వం కీటత్వం భవతు భగత్వాదిజననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేత్ హృదయమియ కిం తేన వపుషా. సౌందర్యలహరి శ్లోకాః.
ಸರಜ್ಜೋಷ್ಣಸುಧಾಂಸ್ಯೂತ ಜಟಾಜೂಟಮಕುಟಾಂ ಪರತ್ರಸತ್ರಸ್ಫಟಿಕುಟಿಕಾ ಪುಸ್ತಕರಾಂ ಸೃಣ್ವಾನತ್ವಾ ಕದಮೇವ ಸತಾಂ ಸನ್ನಿಧತ್ತೆ ಮಧು ಕ್ಷೀರದ್ರಾಕ್ಷಾ ಮಧುರಿ ಮಧುರೀಣ ಪಂಡಿತಯ ಕದಾ ಕಾಲೇ ಮಾತಃ ಕದಯ ಕಲಿತಾ ಲಪ್ತಕರಸಂ ಪಿಬೇಯಂ ವಿದ್ಯಾಗ್ನೀ ತವ ಚರಣ ನಿರ್ನೇಜನ ಜಲಂ ಪ್ರಕೃತ್ಯಾ ಮೂಕಾನಾಮಭಿಚ ಕವಿತಾ ಕಾರಣತಯ ಕದಾ ಧತ್ತೇ ವಾಣೀ ಮುಖಕಮಲತಾಂ ಮೂಲರಸತಾಂ ದೃಶಾ ದ್ರಾಢೀಯಸ್ಯಾದರದಳಿತ ನಿರ್ಯೋತ್ಪಲರ್ಚ ದವೀಯಾಂ ಸಂದೀನಂ ಸ್ನಪಯ ಕೃಪಯಾ ಮಾಪಿ ಶಿವೇ ಅನೇನಾಯಂ ಧನ್ಯೋ ಭವತಿ ನಚತೆ ಹಾನಿರಿಯತ ವನೇವಾಹನ್ಯೇ ವಾಸವಕರ ನಿಪಾತೋ ಹಿಮಧರ ಶಿವೇ ಶೃಂಗಾರಾದ್ರಾತಿತರಜನೆ ಕುತ್ಸನ ಪರ ಸರೋಷಾ ಗಂಗಾಯಾಂ ಗಿರಿಶಚರಿತೆ ವಿಸ್ಮಯವತಿ ಹರಾಹಿಭ್ಯೋ ಭೀತ ಸರಸಿರ್ವ ಸೌಭಾಗ್ಯಜನನಿ ಸಖೀಷು ಸ್ವೇರಾತೆ ಮಯಿತರ ದೃಷ್ಟಿ ಸಕರುಣ ರಣೇ ಜಿತ್ವಾ ದೈತ್ಯಾನಪಹೃತ ಶಿರಸ್ತ್ರೈಃ ಕವಚಿಭಿಃ ನಿವೃತ್ತೈಶ್ಚಂಡಾಂ ಸಹ ತ್ರಿಪುರಹರ ನಿರ್ಮಾಲ್ಯ ವಿಮುಖೈಃ ವಿಶಾಖೇಂದ್ರೋಪೇಂದ್ರೋ ಸಸಿವಿಸಿತ ಕರ್ಪೂರ ಸಕಲಾಃ ವಿಲೀಯಂತೆ ಮಾತಸ್ತವನ ತಾಂಬೂಲ ಕಮಲಾಃ ಶಬ್ದಃ ಅಕಾರಾಂತ ಪುಂಲಿಂಗ ರಾಮ ಶಬ್ದಃ ರಾಮುಡು ಏಕವಚನಂ ದ್ವಿವಚನಂ ಬಹುವಚನಂ ವಿಭಕ್ತಿಃ ರಾಮ ರಾಮೋ ರಾಮಃ ಪ್ರಥಮಾವಿಭಕ್ತಿಃ ಹೇ ರಾಮ ಹೇ ರಾಮೋ ಹೇ ರಾಮಃ ಸಂಬೋಧನ ಪ್ರಥಮಾವಿಭಕ್ತಿಃ ರಾಮಂ ರಾಮೋ ರಾಮಃ ದ್ವಿತೀಯಾವಿಭಕ್ತಿಃ ರಾಮೇಣ ರಾಮಭ್ಯಂ ರಾಮೈಃ ತೃತೀಯಾವಿಭಕ್ತಿಃ ರಾಮಾಯ ರಾಮಭ್ಯಂ ರಾಮೇಭ್ಯಃ ಚತುರ್ಥೀಯಾವಿಭಕ್ತಿಃ ರಾಮಾತ್ ರಾಮಭ್ಯಂ ರಾಮೇಭ್ಯಃ ಪಂಚಮೀವಿಭಕ್ತಿಃ ರಾಮಸ್ಯ ರಾಮಯೋ ರಾಮಾಣಾಂ ಷಷ್ಠೀಯಾವಿಭಕ್ತಿಃ ರಾಮೇ ರಾಮಯೋ ರಾಮೇಷು ಸಪ್ತಮೀವಿಭಕ್ತಿಃ ಏವಂ ಕೃಷ್ಣ ಮುಕುಂದ ನಿಲಯ ಗೋವಿಂದ ಇತ್ಯಾದಯ ಧಾತರ ಭೂಸತ್ತಾಯಾಂ ಔಟಾಂಟ ಪರಸ್ಮೈಪದಿ ವರ್ತಮಾನೇ ಲಟ್ ಭವತಿ ಭವತಃ ಭವಂತಿ ಪ್ರಥಮಪುರುಷಃ ಭವಸಿ ಭವತಃ ಭವತ ಮಧ್ಯಮಪುರುಷಃ ಭವಾಮಿ ಭವಾವಃ ಭವಾಮಃ ಉತ್ತಮಪುರುಷಃ ವಿದ್ಯಾಧ್ಯಾಶಿ ಶುಲೋಟ್ ಭವತು ಭವತಾದ್ ಭವತಾಂ ಭವಂತು ಭವ ಭವತಾದ್ ಭವತಂ ಭವತ ಭವಾನಿ ಭವಾವ ಭವಾಮ ಉತ್ತಮಪುರುಷಃ ಅನಂತಿತನಭೂತೇನ ಅಭವತ್ ಅಭವತಾಂ ಅಭವನ್ ಪ್ರಥಮಪುರುಷಃ ಅಭವ ಅಭವತಂ ಅಭವತ ಮಧ್ಯಮಪುರುಷಃ ಅಭವಂ ಅಭವಾವ ಅಭವಾಮ ಉತ್ತಮಪುರುಷಃ ವಿಧಿಲಿಂ ಭವೇತ್ ಭವೇತಾಂ ಭವೇಯುಃ ಭವೇ ಭವೇತಂ ಭವೇತ ಭವೇಯಂ ಭವೇವ ಭವೇಮ ಉತ್ತಮಪುರುಷಃ ಭವಿಷ್ಯತಿ ಲುಟ್ ಭವಿಷ್ಯತಿ ಭವಿಷ್ಯತಃ ಭವಿಷ್ಯಂತಿ ಪ್ರಥಮಪುರುಷಃ ಭವಿಷ್ಯಸಿ ಭವಿಷ್ಯತಃ ಭವಿಷ್ಯತ ಮಧ್ಯಮಪುರುಷಃ ಭವಿಷ್ಯಾಮಿ ಭವಿಷ್ಯಾವಃ ಭವಿಷ್ಯಾವಃ ಉತ್ತಮಪುರುಷಃ ಸಂಸ್ಕೃತಭಾಷಾ ಅಧ್ಯಯನ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಸಂದರ್ಭೆ ಸರ್ವೇಭ್ಯಃ ಶುಭಾಕಾಂಕ್ಷಾ ಸ್ವಸ್ತಿ ದಿವ್ಯಾಂ ಭವ್ಯಾಂ ಸುಬೋಧಾಂ ಚ ಶುದ್ಧಾಂ ಅರ್ಥಪ್ರದಾಯಿನೀಂ ಜನನೀಂ ಬಹುಭಾಷಾಣಾಂ ವಂದೇ ಗೀರ್ವಾಣಭಾರತೀಂ ದಿವ್ಯಮೈನದಿ ಭವ್ಯಮೈನದಿ అంటే సంస్కృత భాష దేవతల నుండి వచ్చినది మనోహరమైనది సులభంగా బోధపడేది స్వచ్ఛమూలమైన విశేష అర్థములను అనుగ్రహించే ఈ అమృత భాష అనేక భాషలకు తల్లి గీర్వాణులు అంటే దేవతలు వారి యొక్క భాష ఈ అమర భాష అలాంటి సంస్కృత భారతి మాతకు నమస్కరిస్తున్నాను జయతు సంస్కృతం వర్ధతాం దేవభాషాచ సంస్కృతము జయమును పొందునగాక దేవభాష వర్ధిళ్ళుగాక స్వస్తి ఇదానీం లోకక్షేమార్థం శాంతిమంత్రోచ్చారణం కరిష్యే ఓం ఆ బ్రహ్మన్ బ్రాహ్మణో బ్రహ్మవర్చసి జాయతామాస్మిన్ రాష్ట్రే రాజన్య ఇషవ్యశూరో మహారథో జాయతాందోగ్ధ్రీధేను ವೋಢಾ ನಡ್ವಾನಾಶು ಸಪ್ತಿ ಪುರಂಧಿರ್ಯೋಷ ಜಿಷ್ಣುರಥೇಷ್ಠಾ ಸಭೇಯೋ ಯುವಾಸ್ಯ ಯಜಮಾನಸ್ಯ ವೀರೋ ಜಾಯತಾನ್ನಿ ಕಾಮೇ ನಿಕಾಮೇ ನಃ ಪರ್ಜನ್ಯೋ ವರ್ಷತು ಫಲಿನ್ಯೋ ನ ಔಷಧಯಃ ಪಚ್ಯಂತಾಂ ಯೋಗಕ್ಷೇಮೋ ನಃ ಕಲ್ಪತಾಂ ಓಂ
ఆభిర్గీర్భిర్యదతో న ఊనమాప్యాయ హరివో వర్ధమాన యదా స్తోతృభ్యో మహి గోత్రారుజాసి భూయిష్ఠభాజో అధతే శ్యామ బ్రహ్మ ప్రావాదిష్మతన్నో మాహాసీత్. ఓం శాంతి శాంతి శాంతి. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంగరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.